హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్ ఇండియాలోనే లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అయినటువంటి అనకాడమీలో మనకు ప్రైజ్ హైక్ అయితే అతి త్వరలోనే జరగబోతుందండి సో మీకు మంచి ఆఫర్ అయితే ఉందండి మెగా ఆఫర్ పేరుతో ఏపీఎస్సి టీఎస్పిఎస్సి గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్న వారికి కానిస్టేబుల్ ఎస్ఐకి ప్రిపేర్ అవుతున్న వారికి వన్ ఇయర్ కోర్స్ కనుక మీరు తీసుకుంటే త్రీ మంత్స్ అయితే ఆఫర్గా రావడం జరుగుతుందండి మన కోడ్ యూజ్ చేయండి ఆర్కే టీచర్ మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే రావడం చూడవచ్చు రక్షకు పేరుతో కానిస్టేబుల్ ఎస్ఐకి సంబంధించిన బ్యాచ్ కోర్స్ అయితే స్టార్ట్ కాబోతుందండి ఈరోజు నైన్ ఏఎం నుంచి అయితే స్టార్ట్ కావడం జరిగింది ఎవ్రీ వీకెండ్ ఒక కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుందండి ఎస్ఐ మారథాన్ క్లాసెస్ ఎయిత్ అండ్ నైన్త్ సెప్టెంబర్ అండి సే సెవెన్ ఏఎం ఆన్వర్డ్స్ నుంచే మనకు స్టార్ట్ కావడాన్ని చూడవచ్చు డ్యూయల్ ఎడ్యుకేటెడ్ సెషన్ అండి ఓకే ఇద్దరు కలిసి ఉంటారు మనకు అక్బర్ సార్ మరియు అమరేందర్ రాజు గారు ఇద్దరు కూడా ఉంటారండి ఫాలో అవ్వండి సో నెక్స్ట్ లక్ష్మయ్య సార్ కూడా చెప్తారండి ప్రతిరోజు మూడు గంటల ముప్పై నిమిషాలకి ఫాలో అవ్వండి బాలాజీ చెరబోయిన సార్ కూడా చెప్తారు సో తెలంగాణ స్పెసిఫిక్ టాపిక్స్ అండి పోలీరియా గవర్నెన్స్ పైన క్లాస్ ఉంటుంది అందరూ కూడా క్రమం తప్పకుండా ఫాలో అవ్వడానికి ట్రై చేయండి లింక్స్ అన్నీ కూడా వీడియో డిస్క్రిప్షన్లోనే ప్రొవైడ్ చేస్తాను ఓకేనా మరి కంప్లీట్ సిలబస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మనకు నచ్చినటువంటి ఎడ్యుకేటర్ని ఇక్కడ ఫాలో అవ్వచ్చు వన్ ఇయర్ వచ్చేసి ఏడు వేల ఏడు వందలండి మన కోడ్ యూజ్ చేస్తే ఆరు వేల తొమ్మిది వందల ముప్పై రూపాయలకే వచ్చేస్తుంది ఓకేనా మన కోడ్ యూజ్ చేయడం మర్చిపోవద్దు ఆర్కే టీటెన్ థ్యాంక్ యూ సో ఫ్రెండ్స్ ఈరోజు మనము డైలీ కరెంట్ అఫేర్స్లో భాగంగా ఎనిమిదవ తారీఖు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఒకటికి సంబంధించిన కరెంట్ అఫేర్స్ని క్లియర్గా చూద్దామండి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఇందులో ఉండడాన్ని చూడవచ్చు సో ఎవరికైనా మన మ్యాగ్జిన్ కరెంట్ అఫేర్స్ మ్యాగ్జిన్ కనుక తీసుకోవాలి అనుకుంటే మీరైతే ఫాలో అవచ్చు సో ఫ్రెండ్స్ ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి జూనియర్ అసిస్టెంట్ సీనియర్ రెసిడెంట్ ఎగ్జామ్లో మన కరెంట్ అఫేర్స్ ఆల్మోస్ట్ చాలా వరకు వచ్చాయండి అందులో ఎవరైనా చూస్తే చూడవచ్చు సో దాని యొక్క పీడిఎఫ్ కూడా అవైలబుల్గా ఉంటుంది ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఓకేనా యా అంతేకాకుండా మీకు మ్యాగజైన్ కావాలి అనుకుంటే కూడా వీడియో ఎండింగ్ చూడండి ఫ్రెండ్స్ ఆఫర్ అయితే కొనసాగుతుంది ప్రజెంట్ హండ్రెడ్ రూపీస్కే ఇవ్వడం జరుగుతుంది సిక్స్ మంత్స్ మ్యాగజిన్ ఓకే సో తీసుకునేవారు ఉంటే ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి నెక్స్ట్ వన్ అంతరించిపోతున్న సముద్రపు జీవుల జాబితాలో నూతనంగా చేరిన ఏ జీవిని ఐయుసిఎన్ ఇటీవల రెడ్ లిస్ట్లో ప్రకటించింది దాని పేరు ఆన్సర్ ఆప్షన్ ఏ చేపలు ఐయుసిఎన్ యొక్క కొత్త రెడ్ లిస్ట్ ప్రకారం ప్రపంచంలోని సొరచేపలు రెండు వేల పద్నాలుగు నుంచి వాటి జాబితా జనాభాలో క్షీణతను చూస్తున్నాయి మరియు ఇప్పుడు అంతరించిపోయే ప్రమాదం కూడా ఉంది అంటూ పేర్కొన్నారు ముఖ్యాంశాలు క్షీణిస్తున్న జాతులను రక్షించే లక్ష్యంతో గ్లోబల్ కాన్ఫరెన్స్లో ఐయూసిఎన్ ద్వారా కొత్త లిస్ట్ విడుదల చేయడాన్ని మనమైతే చూడవచ్చు ఓకేనా మరి రెండు వేల ఇరవై ఒకటి నాటికి ప్రపంచవ్యాప్తంగా దాదాపు ముప్పై ఏడు శాతము సొరచేపలు అంతరించిపోయాయని భావిస్తున్నారు రెండు వేల పద్నాలుగులో ఇది ముప్పై మూడు శాతంగా ఉన్నట్లుగా తెలుస్తుంది ఓకేనా నెక్స్ట్ వన్ ఇటీవల తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వము ఎవరి జయంతి సందర్భంగా సామాజిక న్యాయ దినోత్సవంగా ప్రకటించడము జరిగింది ఎవరి దినోత్సవం అండి ఎవరి జన్మదినం సందర్భంగా అంటే ఆన్సర్ ఆప్షన్ బి అండి ఇస్ ద రైట్ ఆన్సర్ ఈవి రామసామి పేరియార్ ఎవరండి ఈవి రామసామి పేరియార్ నెక్స్ట్ వన్ చూద్దాం వివరాలు తమిళనాడు ప్రభుత్వము సంస్కరణ వాద నాయకుడు ఈవీ రామస్వామి పెరియార్ జయంతిని సామాజిక న్యాయ దినోత్సవంగా జరుపుకోవాలని నిర్ణయించింది ఎందుకండి మరి వీరి యొక్క ప్రాముఖ్యత ఏంటి చూద్దాం ఈవీ రామస్వామి పెరియార్ సెప్టెంబర్ పదిహేడున జన్మించారు ఈరోజు ఇప్పుడు ప్రతి సంవత్సరము సామాజిక న్యాయ దినోత్సవంగా జరుపుకుంటారు పెరియార్ సిద్ధాంతం ఏంటంటే సామాజిక న్యాయము సమానత్వము ఆత్మ గౌరవము మరియు హేతువాదం గురించి గత శతాబ్దంలో తమిళ సమాజం అభివృద్ధికి ఇది పునాది రాయి వేసినట్లుగా తెలుస్తుంది సో అంత గొప్ప వ్యక్తి గురించి అయితే ఈ యొక్క దినోత్సవాన్ని పాటిస్తున్నారు ఓకే నెక్స్ట్ వన్ ఇటీవల ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏ రాష్ట్రంలో అర్బన్ పావర్టీ హౌసింగ్ ప్రాజెక్టు కోసము నూట యాభై మిలియన్ డాలర్ల రుణాన్ని ఆమోదించింది ఆన్సర్ ఆప్షన్స్ ఏంటి తమిళనాడు ఓకే తమిళనాడు వివరాలు చూద్దాం సెప్టెంబర్ మూడు రెండు వేల ఇరవై ఒకటిన ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏడీబీ తమిళనాడు అర్బన్ పవర్టీ హౌసింగ్ ప్రాజెక్టు కోసము నూట యాభై మిలియన్ డాలర్ల రుణాన్ని ఆమోదించింది సో ఏడీబీ ఏడీబీ ప్రకారము భారతదేశము ఆర్థిక అభివృద్ధికి తమిళనాడు చాలా ముఖ్యమైనది ఇది ప్రస్తుతము స్థూల దేశీయ ఉత్పత్తికి ఎనిమిది పాయింట్ ఐదు నాలుగు శాతం అండి మొత్తము భారతదేశ జీడిపిలో ఎనిమిది పాయింట్ ఐదు నాలుగు శాతం మొత్తం కూడా తమిళనాడే సమీకరిస్తుందండి ఓకేనా చాలా చాలా ఇంపార్టెంట్ మరి రాష్ట్రంలో ఆర్థిక అవకాశాలు గ్రామీణ పట్టణ వలస రేటును పెంచాయి భారతదేశంలో తమిళనాడు ఇప్పటికే అత్యధిక పట్టణీకరణ రేట్లలో ఒకటిగా ఉన్నట్లుగా తెలుస్తుంది నెక్స్ట్ వన్ దేశంలో పాఠశాల విద్య నాణ్యతను పెంచడానికి క్వాలిటీ అండ్ సస్టైనబుల్ స్కూల్స్ లర్నింగ్ ఫ్రమ్ స్కూల్స్ ఇన్ ఇండియా మరి దీంతో ప్రారంభించిన కార్యక్రమము పేరేంటి ఆన్సర్ ఆప్షన్ డి శిక్షక్ పార్ టూ థౌజండ్ ట్వంటీ వన్ వివరాలు చూద్దాం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శిక్షక్ పార్ ట్వంటీ ట్వంటీ వన్ ని ప్రారంభించారు మరియు ప్రారంభ సమావేశము వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించడం జరిగింది శిక్ష పార్ ట్వంటీ ట్వంటీ వన్ థీమ్ క్వాలిటీ అండ్ సస్టైనబుల్ స్కూల్స్ లర్నింగ్ ఫ్రమ్ స్కూల్స్ ఇన్ ఇండియా విద్యా మంత్రిత్వ శాఖ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది మరి సెప్టెంబర్ ఏడు నుంచి పదిహేడు రెండు వేల ఇరవై ఒకటి వరకు అయితే జరుపుకుంటారు శిక్ష పార్వ్ ట్వంటీ ట్వంటీ వన్ లక్ష్యము వినూత్న పద్ధతులను ప్రోత్సహించడము అన్ని స్థాయిల్లో విద్య కొనసాగింపు మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న పాఠశాలల్లో నాణ్యతను సమగ్ర అభ్యాసాలను మరియు సిద్ధాంతాన్ని మెరుగుపరచడంగా ఇక్కడైతే మెన్షన్ చేశారు నెక్స్ట్ వన్ భారతదేశ ఎగుమతి దిగుమతి బ్యాంక్ అంటే ఏంటండి ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ బ్యాంక్ నూతన మేనేజింగ్ డైరెక్టర్గా ప్రభుత్వం ఎవరిని నియమించింది ఆప్షన్ ఏ అండి హర్ష భూపేంద్ర బంగారి వివరాలు చూద్దాము భారతదేశము ఎగుమతి దిగుమతి బ్యాంక్ అయినటువంటి కొత్త మేనేజింగ్ డైరెక్టర్గా ఈ బ్యాంకుకి ప్రభుత్వం హర్షి భూపేంద్ర బంగారిని నియమించింది మరి అంతకుముందు బంగారిని ఎగ్జిమ్లో ఎగ్జిమ్ బ్యాంక్లో డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్గా నియమించారు మూడు సంవత్సరాల కాలం కాలానికి లేదా ప్రభుత్వం తదుపరి ఉత్తర్వుల వరకు కూడా నియమిపబడ్డారు రెండు వేల పద్నాలుగు జూలై ఇరవైనా ఐదేళ్ల పాటు నియమింపబడిన ప్రస్తుతం డేవిడ్ రస్కిన్హా స్థానంలో వారైతే నియమితులు కావడాన్ని మనమైతే చూడవచ్చు ఓకేనా నెక్స్ట్ వన్ చూద్దాం అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవము యునెస్కో ఎప్పుడు ప్రకటించింది ఆప్షన్ బి అండి ఎప్పుడండి సెప్టెంబర్ ఎనిమిదవ తారీఖున మీకు ఒక చిన్న క్వశ్చన్ ఏంటంటే జాతీయ అక్షరాస్యతా దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహించుకుంటాము ఎవరు బర్త్డేనా నిర్వహించుకోవడం జరుగుతుంది కామెంట్ రూపంలో తెలియచండి అందరు కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్ వివరాలు చూద్దాం అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం ప్రతి సంవత్సరము సెప్టెంబర్ ఎనిమిదిన ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు మరి ఈరోజు వ్యక్తులు సంఘాలు మరియు సమాజాలకు అక్షరాస్యత యొక్క ప్రాముఖ్యత మరియు మరింత అక్షరాస్యత కలిగిన సమాజాల పట్ల తీవ్ర ప్రయత్నాల ఆవశ్యకత గురించి అవగాహన కల్పించింది మరి యాభై ఐదవ అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం యొక్క థీమ్ లిటరసీ ఫర్ ఏ హ్యూమన్ సెంటర్ రికవరీ సెంటర్ రికవరీ నారోయింగ్ ద డిజిటల్ డివైడ్ అంటూ మనకైతే తెలుస్తుంది మరి అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం చరిత్ర చూసినట్లయితే సెప్టెంబర్ ఎనిమిదిన ఎనిమిదవ తేదీన యునెస్కో అంతర్జాతీయ అక్షరాస్యత దినంగా ప్రకటించింది ఎవరండి యునెస్కో నెక్స్ట్ వన్ చూద్దాం యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ చైర్మన్ కమ్ మేనేజింగ్ డైరెక్టర్గా కేంద్ర ప్రభుత్వం ఎవరిని ఎంపిక చేసింది ఆన్సర్ ఆప్షన్ అండి ఎస్ఎల్ త్రిపాఠి ఓకే వివరాలు చూద్దాం యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ చైర్మన్ కమ్ మేనేజింగ్ డైరెక్టర్గా ఎస్ఎల్ త్రిపాఠిని కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది అతను ప్రస్తుతము న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ లిమిటెడ్లో జనరల్ మేనేజర్ మరియు డైరెక్టర్ అతను యునైటెడ్ ఇండియా సీఎండిగా ఆఫీస్ బాధ్యతలను స్వీకరించిన తేదీ నుంచి మరియు రిటైర్ వయసు వచ్చే వరకు కూడా నియమితులు అవడాన్ని చూడవచ్చు ఓకేనా నెక్స్ట్ చూద్దాం హవాయిలోని జాయింట్ బేస్ పర్ల్ హార్బర్లో హార్బర్ హికాలో మూడు రోజుల పాటు జరిగే పసిఫిక్ ఎయిర్ చీఫ్స్ ఓకే పసిఫిక్ ఎయిర్ చీఫ్స్ సింపోజియం రెండు వేల ఇరవై ఒకటికి హాజరు కానున్న భారత ఎయిర్ చీఫ్ మార్షల్ ఎవరు ఆన్సర్ ఆప్షన్ ఏ అండి ఆర్కేఎస్ బధౌరియా వివరాలు చూద్దాం క్లియర్గా అర్థమవుతుంది ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్కేఎస్ బధౌరియా హవాయిలోని జాయింట్ బేస్ పర్ల్ హార్బర్ హికాలో మూడు రోజుల పాటు జరిగే పసిఫిక్ ఎయిర్ చీఫ్ సింపోజియం రెండు వేల ఇరవై ఒకటికి హాజరయ్యారు ఇండో పసిఫిక్ ప్రాంతంలోని దేశాల నుంచి ఎయిర్ చీఫ్లు హాజరైన ప్రాంతీయ స్థిరత్వం వైపు సాకారము అనేటువంటి అంశంపైన ఈవెంట్ జరిగింది బదోరియా సింపోజియం కోసము డీన్గా నామినేట్ అవ్వడం జరిగింది భారతదేశము యుఎస్ ఆస్ట్రేలియా జపాన్ మరియు ఇతర సారూప్య దేశాలు అంటే చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలు స్వేచ్ఛగా బహిరంగ మరియు కలుపుకొని ఉన్న ఇండో పసిఫిక్ నిర్ధారించడానికి కృషి చేయడం అయితే ఇక్కడ చూడవచ్చు ఓకే నెక్స్ట్ వన్ సెంటర్ ఫర్ గ్రోత్ అండ్ రీసెర్చ్ సంస్థ నివేదిక వేదిక ప్రకారము దక్షిణ భారతదేశంలో ఉత్తమ విద్యా సంస్థగా ఎన్నికైన సంస్థ ఏది ఆప్షన్ ఏ నిట్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆంధ్రప్రదేశ్ వివరాలు చూద్దాం దక్షిణ భారతదేశంలో ఉత్తమ విద్యా సంస్థ అవార్డును మంగళవారము ఏపీ నిట్ డైరెక్టర్ సిఎస్పీ రావ్ ఆన్లైన్లో అందుకున్నారు న్యూఢిల్లీకి చెందిన సెంటర్ ఫర్ గ్రోత్ అండ్ రీసెర్చ్ సంస్థ నిర్వహించిన పదిహేనవ రాష్ట్రీయ శిక్షా గౌరవ పురస్కార్ వేదికలో దీన్ని అందజేశారు ఈ సందర్భంగా రావు మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నామని ఉద్యోగాలు సాధించేలా తీర్చిదిద్దడంతో పాటు వారిని పరిశోధనల దిశగా ప్రోత్సహిస్తున్నట్లుగా తెలిపారు నెక్స్ట్ వన్ ఎంటర్ప్రెన్యూర్షిప్ మైండ్ సెట్ కరిక్యులం క్రింద విద్యార్థులకు స్టార్టప్లు ఏర్పాటు చేయడానికి బిజినెస్ బ్లాస్టర్స్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్న రాష్ట్రం లేదా యూనియన్ టెరిటరీ ఏది సరైన సమాధానం ఆప్షన్ ఏ అండి ఢిల్లీ అండి ఓకే ఢిల్లీ ఇస్ ది రైట్ ఆన్సర్ వివరాలు చూద్దాం ఉప ముఖ్యమంత్రి ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సెప్టెంబర్ ఏడు రెండు వేల ఇరవై ఒకటిన బిజినెస్ బ్లాస్టర్స్ కార్యక్రమాన్ని ప్రారంభించారు కీలక వాస్తవాలు చూద్దాము వ్యాపారాన్ని ప్రారంభించడానికి విద్యార్థులకు కొంత విత్తన అంటే డబ్బును అందించడం ద్వారా పాఠశాల స్థాయిలో యువ పారిశ్రామికవేత్తలను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమం ప్రారంభించబడింది మరి ఇది ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలలన్నింటిలో కూడా ఎంటర్ప్రెన్యూర్షిప్ మైండ్ సెట్ కరిక్యులం క్రింద అమలు చేయబడుతుంది ఈ కార్యక్రమం క్రింద క్లాస్ లెవెన్త్ అండ్ ట్వెల్త్ విద్యార్థులకు తమ వ్యాపారాన్ని ప్రారంభించడానికి రెండు వేల రూపాయల సీడ్ మనీ కూడా అందించడాన్ని అయితే మనము చూడవచ్చు నెక్స్ట్ వన్ జాతీయ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాంలో భాగంగా కేంద్ర పర్యావరణ మంత్రి భూపేంద్ర యాదవ్ ప్రారంభించిన పోర్టల్ పేరేంటి ఆన్సర్ ఆప్షన్ బి అండి ప్రాణ ఏంటండి ప్రాణ వివరాలు క్లియర్గా అర్థమవుతుంది కేంద్ర పర్యావరణ మంత్రి భూపేంద్ర యాదవ్ సెప్టెంబర్ ఏడు రెండు వేల ఇరవై ఒకటిన ప్రాణ అనేటువంటి పోర్టల్ను ప్రారంభించారు ప్రతి ఒక్కరికి స్వచ్ఛమైన గాలి మరియు కాలుష్యం లేని స్వచ్ఛమైన ఆకాశాన్ని నిర్ధారించడానికి భారతదేశం యొక్క నిబద్ధతకు అనుగుణంగా జాతీయ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ను పురోగతిని ట్రాక్ చేయడానికి ప్రాణ పోర్టల్ ఉపయోగింపబడుతుంది ఈ పోర్టల్ నాన్ అచైన్మెంట్ సిటీస్లో ఇంటర్నేషనల్ డే ఆఫ్ క్లీన్ ఎయిర్ ఫర్ బ్లూ స్కాయ్ సందర్భంగా ప్రారంభించబడింది మరి ఐదేళ్ల కాలంలో నేషనల్ ఎయిర్ క్వాలిటీ ప్రమాణాలను అందులే అందుకోలేకపోయినటువంటి నగరాలు నాన్ అచైన్మెంట్ సిటీస్ భారతదేశ ప్రయత్నాలలో ఎనభై ఆరు నగరాలు రెండు వేల పంతొమ్మిదిలో మెరుగైన గాలి నాణ్యతను చూపాయి మరియు ఇది రెండు వేల ఇరవైలో నూట నాలుగు నగరాలకైతే పెరిగినట్లుగా తెలుస్తుంది నెక్స్ట్ వన్ యామిన్ హజారికా ఉమెన్ ఆఫ్ సబ్స్టెన్స్ అవార్డు గ్రహీతగా ఎంపికైన ప్రముఖ రచయిత ఎవరు భారతీయ రచయిత ఆప్షన్స్ ఏ అండి నమితా గోఖలే రాల్ చూద్దాం రచయిత నమితా గోఖలే ఏడవ ఆమిన్ అజారిక ఉమెన్ ఆఫ్ సస్టెన్స్ అవార్డు గ్రహీతగా ఎంపికయ్యారు మరి ఇటీవల వర్చువల్ వేడుకల్లో ఆమెకు ఈ గౌరవం లభించింది సో ఈమె జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్ కో ఫౌండర్ మరియు కో డైరెక్టర్ గోకలే హిమాలయన్ ఎకోస్ మరియు కుమవన్ ఫెస్టివల్ ఆఫ్ లిటరేచర్ ర్ట్స్ కూడా మార్గదర్శకురాలుగా ఉన్నట్లుగా తెలుస్తుంది ఓకే అడిషనల్ క్వశ్చన్ చూద్దాం భారతదేశంలో మొట్టమొదటి డూడాంగ్ పరిరక్షణ రిజర్వ్ ఏ రాష్ట్రంలో స్థాపించబడుతుంది ఆప్షన్స్ సి అండి తమిళనాడు అండి డూడాంగ్ అంటే దీన్నే సముద్రపు ఆవు అనేటువంటి పేరుతో పిలుస్తామండి ఇది ఒక క్షీరదము సముద్రంలో ఉండేటువంటి ఒక క్షీరదము నెక్స్ట్ వన్ చూద్దాం భారతదేశంలో వ్యవసాయ వ్యర్థాల నుంచి బయో ఇటుకలతో చేసిన మొదటి భవనం ఏ ప్రదేశంలో ప్రారంభించబడింది ఆప్షన్ ఏ ఐఐటి హైదరాబాద్ తమిళనాడులోని పట్టణ పేదలకు స్థిరమైన గృహ నిర్మాణ పథకానికి నిధులు సమకూర్చడానికి ఏ ఆర్థిక సంస్థ నూట యాభై మిలియన్ల డాలర్ల రుణాన్ని ఆమోదించింది రిపీటెడ్ క్వశ్చన్ కదా ఆన్సర్ ఆప్షన్సీ ఆసియా అభివృద్ధి బ్యాంక్ ఇండియా ఆస్ట్రేలియా ద్వైపాక్షిక నౌకాదళ వ్యాయామము ఇండెక్స్ రెండు వేల ఇరవై ఒకటి వార్షిక వ్యాయామం యొక్క ఎడిషన్ ఆప్షన్ నాలుగవ ఎడిషన్ ఏ భారతీయ టాలీవుడ్ వ్యక్తిత్వము అంటే వ్యక్తి బ్యాక్ టు ది రూట్స్ అనేటువంటి పుస్తకాన్ని ప్రారంభించారు ఎవరండి తమన్నా భాటియా హీరోయిన్ భారతీయ మహిళా హాకీ క్రీడాకారిణి రాణి రాంపాల్ మరియు క్రికెటర్ స్మృతి మందాన ఏ బ్యాంక్ బ్రాండ్ అంబాసిడర్గా నియమితులయ్యారు ఆప్షన్ బి ఈక్విటా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ నెక్స్ట్ వన్ ఫుడ్ ప్రాసెసింగ్ వీక్ను ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ సెప్టెంబర్ ఆరు నుంచి పన్నెండు వరకు రెండు వేల ఇరవై ఒకటిలో ప్రారంభించిందండి మరి ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ మంత్రిగా ఎవరున్నారు ఆప్షన్ అండి ప్రహ్లాద్ సింగ్ పటేల్ నీలి ఆకాశం కోసం అంతర్జాతీయంగా స్వచ్ఛమైన గాలి దినోత్సవం దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా ఏ రోజున జరుపుకుంటారు ఆన్సర్ ఆప్షన్ డి సెప్టెంబర్ ఏడు ఇటీవల మరణించిన లెజెండరీ ఫుట్బాల్ ప్లేయర్ జీన్ పియారి యాడమ్స్ ఏ దేశం కోసం ఆడారు ఆప్షన్ ఏ ఫ్రాన్స్ రెండు వేల ఇరవై ఒకటి నీలి ఆకాశం కోసం అంతర్జాతీయ అస్వచ్ఛమైన గాలి దినోత్సవం యొక్క థీమ్ ఏంటి ఆన్సర్ ఆప్షన్ బి అండి ఏంటది హెల్దీ ఎయిర్ హెల్తీ ప్లానెట్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్ నెక్స్ట్ వన్ డైలీ జీకే క్వశ్చన్ సిరీస్ అండి కుల వ్యవస్థ అనేది ఎప్పుడు ఆవిర్భవించింది ఆప్షన్ వన్ వేద కాలంలోనే కుల వ్యవస్థ ఆవిర్భవించిందండి మరి కులం అంటే ఏంటి కులం అంటే ఏంటి యాక్చువల్గా ఆన్సర్ ఆప్షన్ టూ వ్యక్తుల యొక్క సముదాయం అండి వ్యక్తుల యొక్క సముదాయాన్నే కులాలుగా వర్గీకరించడం అయితే జరిగింది సో అప్పుడు నాలుగు కులాలు మాత్రమే ఉండేది వర్ణాలు ఉండేదండి అప్పుడు వర్ణ వ్యవస్థ ఉండేది వర్ణ వ్యవస్థనే రాను రాను రోజుల్లో వారు చేసేటువంటి వృత్తుల ఆధారంగా కులాలుగా విభజించారండి ఓకేనా ఆ కులాలు ఇప్పుడు భారతదేశానికి పెద్ద సమస్యగా మారాయి కుల వ్యవస్థ ఆ సిద్ధాంతాలను గురించి మనకు తెలియజేస్తున్న మొదటి సిద్ధాంతం ఏది ఆప్షన్ త్రీ పురుష సూక్తము వేదకాలంలో కుల వ్యవస్థకు మూల కారణం ఏంటి ఏంటండి ఆప్షన్ ఫోర్ వర్ణము వర్ణము ఓకే వర్ణాశ్రమ ధర్మము ఏ కాలంలో మికిలి ప్రాచుర్యం వహించింది ఆప్షన్ టూ అండి కాలము ఈ క్రింది వారిలో చండాలురు కానివారి ఎవరు చండాలు కానివారి ఎవరు ఆప్షన్ వన్ అండి ఎవరు కాదు వ్రత్యులు కాదు ఓకే మిగతా వారందరూ కూడా నిషాదులు ఆట క్రయవర్తులు ఆట కరావారులు ఆట విరాట ఏంటి చండాలు ఆట ఓకే యా మలివేద కాలంలో గృహ గృహపతులని ఎవరిని పిలిచేవారు లేదా ఎవరిని అనేవారు ఆప్షన్ త్రీ అండి వైశ్యులు ఓకే కోమట్లు అంటాం కదా వారిని యా హరప్ప నాగరికతలో పురుషుల శారీర శార శరీరాలను ఒకే సమాధిలో ఖననం చేసి ఆనవాళ్ళను మనకు ఎక్కడ కనిపిస్తాయి ఆప్షన్ అండి లోతల్లో కనిపిస్తాయండి ఓకే లోతలు అనేటువంటి ప్రాంతంలో ఆద్యాంతాలు లేని మతంగా పరిగణించేటువంటి మతం ఏది ఆద్యాంతాలు ఆది అంతము ఆది మరియు అంతం లేనటువంటి మతాలు ఏంటండి ఆప్షన్ ఫోర్ అండి వైదిక మతం అండి హిందూ మతం అంటే దానికి అసలు ఆది లేదు అంతము లేదు ఎప్పుడు స్టార్ట్ అయిందో తెలియదు ఎప్పుడు ఎండ్ అవుతుందో కూడా తెలియదు చాలా మతాలు వచ్చాయి పోయాయండి కదా చాలా మతాలు అనేవి వచ్చాయి సో చాలా వరకు అంతరించిపోయింది జైన మతం కావచ్చు బౌద్ధం కావచ్చు ఇవి స్టార్ట్ అయ్యాయి ఇప్పుడు ఉన్నాయండి చాలా తక్కువగా ఉన్నాయి అప్పు ఒకప్పుడు భారతదేశంలో ఆధిపత్య మతాలుగా ఉండేదండి ఓకేనా విగ్రహారాధనకు వ్యతిరేకంగా వచ్చినటువంటి బ్రాహ్మణాదిత్యానికి వ్యతిరేకంగా వచ్చినటువంటి మతాలే జైన బౌద్ధ మతాలు సో అందులో కూడా రాను రాను రోజుల్లో అనేక శాఖలుగా విడిపోయి అందులో కూడా మళ్ళీ అది కూడా అంతరించిపోయే స్థితిలో ఉంది ఎక్కడో కొంతమంది మాత్రమే పాటిస్తున్నారు ఋగ్వేదంలోని శ్లోకాలు ఎవరికి ఎవరిని ప్రత్యక్ష దైవంగా వర్తిస్తాయి ఆప్షన్ వన్ అండి ప్రకృతిని అండి ప్రకృతిని ఋగ్వేదంలో ఉండేటువంటి ఓంబూరు అనేటువంటి ఓంబూర్ బోహస్వ లేదా గాయత్రి మంత్రం ఉంటుంది కదండి ఆ గాయత్రి మంత్రం కూడా ఏదో దేవతకు సంబంధించింది కాదండి అది ప్రకృతికి సంబంధించినటువంటి ఒక శ్లోకం తెలుసా అండి సో తెలుసుకోండి కావాలంటే ఆ శ్లోకం అనేది గాయత్రి మంత్రం అనేది కూడా ఇందులోనే ఉంటుంది మరి ఆ మంత్రము ప్రకృతిని వర్ణిస్తూ ఉంటుంది ఏ దేవతకు సంబంధించినది కాదు ఓకేనా సో ఫ్రెండ్స్ ఇదండి రోజుకి సంబంధించిన క్లాస్ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి థ్యాంక్ యూ బాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్ ఫ్రెండ్స్ ఈరోజు మనము ఆర్కే పబ్లికేషన్స్ తరఫున ఒక మంచి ఆఫర్తో మీ ముందుకు అయితే రావడం జరిగిందండి సో మనము ప్రతిరోజు కూడా డైలీ కరెంట్ అఫైర్స్ అయితే చెప్పుకుంటాము సో చాలా మంది చూస్తుంటారు సో యూనిక్గా ఉంటాయి అందరికీ తెలిసింది దాదాపు రెండు సంవత్సరాలు దాటింది ఫ్రెండ్స్ మన కరెంట్ అఫైర్స్ డైలీ రెగ్యులర్గా చెప్పుకోబట్టి అయితే ఆ డైలీ చెప్పుకునేటువంటి కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా మంత్లీ మ్యాగజైన్ అయితే చేయడం జరిగిందండి ప్రతి మ్యాగజిన్కి ట్వంటీ ఫైవ్ రూపీస్గా ఉండేది అందరికీ తెలిసిందే సో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాల్లో కావచ్చు అంతేకాకుండా ఎన్టీపీసీ ఇటీవల జరిగినటువంటి ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్స్లో కావచ్చు సో చాలామందికి యూస్ఫుల్గా అయ్యాయి అందరికీ కూడా తెలిసిన విషయమే అయితే చాలామంది సార్ మాకు సిక్స్ మంత్స్ కరెంట్ అఫైర్స్ అయితే మ్యాగజిన్ కావాలి అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారండి సో దానికి తగ్గట్టుగానే సో సిక్స్ మంత్స్ మ్యాగజైన్ అయితే రూపొందించడం జరిగిందండి చాలా తక్కువ కాస్ట్తో అండి ఓకేనా సో ఎవ్రీ మంత్ యాక్చువల్గా ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి మంత్లీ మ్యాగజైన్కి ఓకే పీడిఎఫ్ రూపంలో అందచేయడం జరుగుతుంది ఇవన్నీ కూడా సో మరి సిక్స్ మంత్స్కి అయితే యాక్చువల్గా వన్ ఫిఫ్టీ రూపీస్ అవుతుందండి కానీ ఇక్కడ మనం ఏం చేస్తాము కేవలం వంద రూపాయలకు మాత్రమే ఈ యొక్క సిక్స్ మంత్స్ వ్యాలిడిటీ సిక్స్ మంత్స్ కరెంట్ అఫేర్స్ అనేవి మ్యాగజైన్ పీడిఎఫ్ రూపంలో మీకు అందచేయడం జరుగుతుందండి కేవలము వంద రూపాయలు మాత్రమే మరి ఇక్కడ ఒక మంచి ఆఫర్ ఉందండి ఏంటది ఈ యొక్క మ్యాగజైన్ కనుక ఓకే మ్యాగజైన్ గనక తీసుకున్న వారికి ఏపీఎస్సి గ్రూప్ ఫోర్ ఓకేనా ఏపీఎస్సి కండక్ట్ చేసినటువంటి గ్రూప్ ఫోర్ ప్రిలిమ్స్ పేపర్స్ దాదాపు పదకొండు ఉన్నాయండి ఓకేనా ప్రీవియస్గా కండక్ట్ చేసినటువంటి ఎగ్జామ్స్ గ్రూప్ ఫోర్ ఎగ్జామ్స్ జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్స్ మొత్తం పదకొండు మోడల్ పేపర్స్ ఉన్నాయండి అవన్నీ కూడా ఉచితంగా అందజేయడం జరుగుతుంది ఒకవేళ కొంతమందికి డౌట్ వస్తుంది సార్ మాకు ఈ యొక్క గ్రూప్ ఫోర్కి సంబంధించి ఐ మీన్ ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన గ్రూప్ ఫోర్ ఈ యొక్క జూనియర్ అసిస్టెంట్ కం కంప్యూటర్ అసిడెంట్కి సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్స్ అవసరం లేదు సార్ అన్నారనుకోండి సో ఇంకొక ఆప్షన్ ఉందండి ఏంటి సో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో మనకు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి ఓకేనా పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు కండక్ట్ చేసినటువంటి పోలీస్ ఓకేనా పోలీస్ ఉద్యోగాల ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది మీ ఆప్షన్ అండి ఏది కావాలంటే అదైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ఏపీకి తెలంగాణకి జస్ట్ ఒక రెండు ఎగ్జామ్స్ మాత్రమే తేడా అండి పోలీస్ వాడికి కదా జస్ట్ రెండు ఎగ్జామ్స్ మాత్రమే తేడా అన్నీ కూడా సిమిలర్గా ఉంటాయి ఇక మోడల్ పే ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా మరి ఈ యొక్క మ్యాగ్జిన్ ఏ విధంగా తీసుకోవాలి సార్ అని చెప్పేసి మీకు ఒక డౌట్ రావచ్చు సింపుల్ అండి దీనికి సంబంధించినటువంటి ఏంటి గూగుల్ పే నెంబర్ కావచ్చు ఓకే ఫోన్ పే నెంబర్ కావచ్చు ఆ నెంబర్ని వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి సో దానికి మీరు ఈ యొక్క అమౌంట్ పంపేసి ఆ స్క్రీన్ షాట్ తీసుకొని నాకు యాజ్ ఇట్ ఈజ్గా మన వాట్సాప్ గ్రూప్కి పంపినట్లయితే సో మీకు గూగుల్ డ్రైవ్ లింక్ పంపిస్తాను ఓకేనా గూగుల్ డ్రైవ్ లింక్ సో ఎప్పటికీ కూడా మీ దగ్గరే ఉంటుందండి అది చాలా చాలా బాగుంటుంది సో ఒకసారి చూడండి చాలామందికి తెలుసండి దాదాపు టూ థౌజండ్ త్రీ థౌజండ్ మెంబర్స్ అయితే మన ఏంటి మంత్లీ మ్యాగ్జిన్ తీసుకుంటారండి ప్రతీ నెల రెండు నుంచి మూడు వేల మంది అయితే తీసుకుంటారు కొంతమంది తీసుకునేవారు రెగ్యులర్గా మన క్లాసెస్ అయితే ఫాలో అవుతుంటారు ఓకేనా వాళ్ళందరికీ తెలుసు మన యొక్క మ్యాగ్జిన్ ఏ విధంగా ఉంటుంది అనేది సో ఒకసారి చూడండి మీరు చూస్తే మీకే అర్థమవుతుంది లేదా ఆ యొక్క క్లాసెస్ లింక్ ఫస్ట్ టైం చూసిన వారికి క్లాసెస్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను వాటిని చూసిన తర్వాత సో అయినా కూడా తీసుకోవచ్చు మీరు ఓకేనా గైస్ సో ఇక్కడ గమనించినట్లయితే కరెంట్ అఫైర్స్ రెండు వేల ఇరవై ఒకటి కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ అండి సో జూలై టు జూన్ రెండు వేల ఇరవై ఒకటి సిక్స్ మంత్స్ అండి ఈ మ్యాగజైన్కి మొత్తం ఇందులో నాలుగు వేల కరెంట్ అఫైర్స్ బిట్స్ ఉంటాయండి నాలుగు వేల కరెంట్ అఫైర్స్ బిట్స్ ఉంటాయి నాలుగు వేల జనరల్ స్టడీస్ బిట్స్ ఉంటాయి ఓకేనా ప్లస్ దీనికి వంద రూపాయలు మాత్రమే నెక్స్ట్ ఏంటంటే ఈ యొక్క మ్యాగజిన్ కనుక సిక్స్ మంత్స్ మ్యాగజిన్ కనుక తీసుకుంటే ఏపీఎస్సీ గ్రూప్ ఫోర్కి సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా ఉచితంగా పొంద అందచేయడం అయితే మీకు జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకేనా సో మరి మీకు ఒక డౌట్ రావచ్చు సార్ మరి ఈ యొక్క కరెంట్ అఫైర్స్ ఏ విధంగా ఉంటాయంటే సింపుల్ అండి ఎవ్రీ డే వైజ్గా ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ జనవరి తీసుకున్నారనుకోని మీరు జనవరి నుంచి జనవరి ఒకటి నుంచి ముప్పై ఒకటి వరకు లైన్గా ఉంటాయి ఫిబ్రవరి మంత్ ఫస్ట్ నుంచి ట్వంటీ నైన్ వరకు లైన్గా ఉంటాయి ఓకే మార్చ్ మార్చి ఫస్ట్ నుంచి థర్టీ ఫస్ట్ వరకు లైన్గా ఉంటాయండి వరుస క్రమంలో ఒక్కరోజు కూడా కరెంట్ అఫేర్స్ అనేవి మిస్ కావు ఆరు నెలలకు ఆరు నెలలు ఎవ్రీ డే సింగిల్ డే ప్రతి డే కవర్ చేయడం అయితే జరుగుతుందండి అందరు కూడా గమనించాలి అంత పగడ్బందీగా అయితే రూపొందించడము జరుగుతుంది నెక్స్ట్ ఇంకా ఎవరికైనా మాకు జూనియర్ ఎస్సిడెంట్కి సంబంధించి గ్రూప్ ఫోర్ జూనియర్ రెసిడెంట్కి సంబంధించినటువంటి మోడల్ పేపర్స్ అవసరం లేదు అనుకున్న వాళ్ళు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు కానిస్టేబుల్ ప్రీవియస్ పేపర్స్ అండి సో ఇద్దరు కూడా తీసుకోవచ్చండి ఎందుకంటే ఏపీటీఎస్ వాళ్ళకి కేవలం రెండు ఎగ్జామ్స్ మాత్రమే డిఫరెంట్గా ఉంటాయి రిమైనింగ్ అన్నీ కూడా సేమ్ ఉంటాయి ఫ్రెండ్స్ ఓకేనా సో మరి గమనించాలి అందరూ కూడా సో కేవలము హండ్రెడ్ రూపీస్ అండి మామూలుగా మీరు మంత్లీ తీసుకుంటే వన్ ఫిఫ్టీ రూపీస్ అవుతాయి కానీ ఇక్కడ హండ్రెడ్ రూపీస్కే దీన్ని ఆఫర్ కింద ఇవ్వడం అయితే జరుగుతుందండి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ప్లస్ దానితో పాటుగా సో ఫ్రెండ్స్ ఇవి గమనించాలి ఈ యొక్క గ్రూప్ ఫోర్ పేపర్లు కావచ్చు ఎస్ఐ ఈ యొక్క కానిస్టేబుల్ ప్రీవియస్ పేపర్స్ కావచ్చు ఉచితంగా ఇస్తున్నానండి అయితే నాకు తెలిసి ఇవి మీరు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు కానీ ఒకే దగ్గర ఉంటే మీకు చదువుకోవడానికి వీలుగా ఉంటుందని చెప్పేసి సో నేనే మీకు ఫ్రీగా అందజేయడం అయితే జరుగుతుంది దీనికి వన్ రూపీ కూడా చార్జ్ చేయడం లేదు గమనించాలి వన్ రూపీ కూడా చార్జ్ చేయడం లేదు ఓన్లీ కరెంట్ అఫేర్స్కి మాత్రమే తీసుకుంటున్నానండి ఓకేనా సో ఫ్రెండ్స్ సో మంచి అవకాశాన్ని ఉపయోగించుకోండి ఫ్రెండ్స్ కొన్ని రోజులు మాత్రమే ఉంటుందండి ఆఫర్ ఎక్కువ రోజులు ఉండదు మళ్ళీ మంత్లీ వస్తాయి ఓకేనా సో ఇంకా ఎవరైనా సో మీరు మంత్లీ తీసుకున్న వారు మీ యొక్క ఎక్స్పీరియన్స్ అయితే తెలియచండి ఫ్రెండ్స్ గ్రామవార్డు సచివాలయ అభ్యర్థులు కావచ్చు ఓకే జాబ్స్ తెచ్చుకున్న వారు చాలామంది సో జాబ్లో సెటిల్ అయ్యారండి ఇంకా మళ్ళీ చూడరు కదా ఇక వన్స్ జాబ్ వచ్చిందంటే ఇక మళ్ళీ మన క్లాసెస్ చూడరు ఎవరు కూడా అంతే ఎన్టీపీసీలో కూడా చాలామందికి అయితే చాలా స్కోర్ అయితే రావడం జరిగిందండి మంచి మార్క్స్ అయితే గెయిన్ చేయడం అయితే జరిగింది సో ఎవరైనా చూస్తున్నట్లయితే కామెంట్ చేయండి ఓకేనా మీ యొక్క ఎక్స్పీరియన్స్ ఏంటో ఓకే అండి థ్యాంక్ యూ మరి మంచి అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకోండి సో మళ్ళీ ప్రైజ్ అయితే హైక్ అవుతుంది ఓకే థ్యాంక్ యూ అండి బాయ్